Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ బెయిల్ రద్దు పిటిషన్ తాజా అప్డేట్ ఇదే. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్పై విచారణ మరోసారి వాయిదా పడింది. ఈ పిటిషన్పై తదుపరి విచారణను సిబిఐ న్యాయస్థానం ఈ నెల 26వ తేదీకి వాయిదా వేసింది. ఇదే చివరి అవకాశంగా పేర్కొంది. 26వ తేదీ నాటి విచారణ సమయానికి తప్పనిసరిగా కౌంటర్ను దాఖలు చేయాలని న్యాయస్థానం వైఎస్ జగన్ను ఆదేశించింది. కౌంటర్ దాఖలు చేయడానికి మరో అవకాశం ఉండకపోవచ్చని వ్యాఖ్యానించింది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే చెందిన నర్సాపురం లోక్సభ సభ్యుడు కె రఘురామకృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్ అది. సిబిఐ న్యాయస్థానం ఇదివరకు వైఎస్ జగన్కు దాఖలు చేసిన బెయిల్ను రద్దు చేయాలని కోరుతూ ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వైఎస్ జగన్కు ఇచ్చిన బెయిల్ను రద్దు చేసి ఆయనపై నమోదైన ఆస్తుల కేసు విచారణను వేగవంతం చేయాలంటూ రఘురామకృష్ణంరాజు ఇదివరకే సిబిఐ న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. దీనిని విచారణకు స్వీకరించిన సిబిఐ న్యాయస్థానం కౌంటర్ దాఖలు చేయాలని సిబిఐ అధికారులు వైఎస్ జగన్ తరఫు న్యాయవాదిని ఆదేశించింది. రెండు పక్షాలు కూడా కౌంటర్ను దాఖలు చేయలేదు. దానితో విచారణ వాయిదా పడుతూ వచ్చింది. తాజా విచారణ సందర్భంలోనూ కౌంటర్ దాఖలు చేయడానికి కొంత సమయం కావాలని ఇరుపక్షాల తరఫు న్యాయవాదులు విజ్ఞప్తి చేశారు. ఈసారి కూడా కౌంటర్ దాఖలు చేయకపోవడంతో సిబిఐ న్యాయస్థానం ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఇలా ఎంతకాలం జాప్యం చేస్తారని ప్రశ్నించింది. కౌంటర్ దాఖలు చేయడానికి చివరి అవకాశాన్ని ఇస్తున్నామని తెలిపింది. విచారణను ఈ నెల 26వ తేదీకి వాయిదా వేసింది. రఘురామకృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్ కావడం వల్ల దీని వెనుక తెలుగుదేశం పార్టీ హస్తం ఉందనే ఆరోపణలు తాజాగా వినిపిస్తున్నాయి. రఘురామ అరెస్టు పట్ల తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, దాని మిత్రపక్షం జనసేన స్పందించిన తీరును వైఎస్ఆర్సీపీ నాయకులు ఉదాహరణగా చూపిస్తున్నారు. రఘురామను ముందు ఉంచి టీడీపీ నేతలు ఈ తతంగాన్ని నడిపిస్తున్నారని మండిపడుతున్నారు.